టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ఏంటి? వీడియోలు, ఫోటోగ్రాఫ్లు ఇవన్నీ సాక్ష్యంగా చెల్లుతాయా? అంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఒకసారి ఎక్స్పర్ట్ చెప్తుంటాడు, ఎక్స్పర్ట్ వచ్చి ఎవిడెన్స్ గురించి మాట్లాడతాడు. ఆయన ఇచ్చేది కూడా ఎవిడెన్సే, అది కూడా టెక్నికల్ ఎవిడెన్సే. ఉదాహరణకి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెయింట్స్ మీద 14% సేల్స్ ట్యాక్స్ ఉండేది. అదే జనరల్ గూడ్స్కి వచ్చేటప్పటికి 6% ఉండేది. సో ట్రేడర్స్ ఏం చేసేవాడంటే వాళ్ళు తయారు చేసేటువంటి పెయింట్స్ కిందకి రాదు, అదొక జనరల్ గూడ్స్ కిందకు వస్తుంది అని చెప్పి వాళ్ళు 6% మాత్రమే డిపార్ట్మెంట్కి కట్టేవాళ్ళు. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళ అసెస్మెంట్స్ లోపల ఇది ఖచ్చితంగా పెయింటే కాబట్టి దీనికి మీరు 14% కట్టాల్సిందే అని వాళ్ళ అప్పీల్స్లో ట్రిబ్యునల్లో చెప్తుండేవాళ్ళు. ఇలాంటి సందర్భంలో అసలు పెయింట్స్ ఇంతకుముందు ఎలా ఉండేది? ఏదో ఒక ఎల్లో పెయింట్ అంటే ఎల్లో పెయింటే, బ్లాక్ పెయింట్ అంటే బ్లాక్ పెయింటే, రెడ్ అంటే రెడ్డే. అలా ఏ కలర్కి సంబంధించి ఆ కలర్కి మాత్రమే పెయింట్స్ ఉండేవి. రాను 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 ఏమైందంటే ఈ పెయింట్స్లో కంప్యూటరైజేషన్ అయిపోయింది. కంప్యూటరైజేషన్, పెద్ద కంప్యూటర్ కొనుక్కొచ్చారు వీళ్ళు. ఆ కంప్యూటర్లో 1 కిలో రెడ్ 1 కిలో ఎల్లో 1 కిలో వైట్ 1 కిలో బ్లాక్ బ్రౌను ఇలా రకరకాల కలర్స్ అన్నీ వేసేవాళ్ళు. వేసేసి అక్కడ కంప్యూటర్ లోపల మిక్సింగ్ బటన్స్ నొక్కేవాళ్ళు. నాకు ఈ షేడ్ కావాలి అని బటన్ నొక్కితే ఈ డబ్బాల్లో ఉన్నటువంటి పెయింట్స్ అంతా కొన్ని చుక్కలు ఇది కొన్ని చుక్కలు అది అట్లా అవే సెలెక్ట్ చేసుకొని మిక్సింగ్ చేసి నీకు కావాల్సినటువంటి కొత్త కలర్ని తెచ్చేవి. సో ఇలాంటి కొత్త కలర్స్ వచ్చినప్పుడు సేల్స్ ట్యాక్స్ వాళ్ళు ఏమన్నారు, నువ్వు కొత్త కలర్స్ చేసినా సరే అది చివరికి పెయింట్గానే ఉంది కాబట్టి పెయింటే, పెయింట్ కాకుండా ఇంకో సబ్జెక్ట్ కాదని చెప్పి వాళ్ళు 14% ట్యాక్స్ వేసేవాళ్ళు. ఈ విషయం సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు దాకా పోతే సుప్రీంకోర్టు చెప్పింది, ఎప్పటిదాకా అయితే పెయింట్ తన స్వభావాన్ని కోల్పోదో అప్పటిదాకా అది పెయింటే అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 14% రైట్ అని చెప్పేసింది అనమాట. సో ఇది కోర్టు ఫీజు. దీనికి వచ్చినప్పటికీ వీళ్ళు దావాలు వేస్తే క్యాలిక్యులేషన్ ఎట్లా ఉంటుంది? నువ్వు 14% మీద క్యాలిక్యులేట్ చేయాలి, ఆ వచ్చినటువంటి సొమ్ము మీద ఎంతైతే సొమ్ము వచ్చిందో దాని మీద మార్కెట్లో ఈ కోర్టు ఫీజు కట్టాలి. లేదు సార్ మేము ఇంత వ్యాపారం చేశాము మాకు ఇంత బిల్లింగ్ అయింది అంటే ఎంత బిల్స్ అయితే మీరు కట్టారో, ఎంత బిల్స్ మీద మీరు అమ్మారో ఆ బిల్స్ యొక్క టోటల్ మీద మీరు కోర్టు ఫీజు కట్టాలి. ఎంత కట్టాలి? కోర్టు ఫీజు 3/4 ఫుల్లా అంటే ఫుల్ కట్టాలి, 100% కట్టాలి. ఎందుకంటే మూవబుల్ ప్రాపర్టీ. సో మూవబుల్ ప్రాపర్టీ మీద మీరు డిక్లరేషన్ అడుగుతున్నారు కాబట్టి మీరు 100% కోర్టు ఫీజు కట్టాల్సిందే అట్లాగా. సో మన ఇష్యూకి వచ్చేటప్పటికి టెక్నికల్ ఎవిడెన్స్ అండి. ఎందుకు చెప్తున్నానంటే టెక్నికల్ ఎవిడెన్స్కి దీనికి సంబంధం ఏంటంటే ఆ రోజున కోర్టులో ఈ విషయం మాట్లాడటానికి నాలెడ్జ్ ఎవరికి ఉంటుంది అంటే ప్రింటింగ్ ప్రెస్ అని ఒక ప్రెస్ ఉంది మన హైదరాబాద్లో, డైరెక్టర్ ఆఫ్ ప్రింటింగ్ ప్రెస్ అని ఒకటి ఉంది. సో ఆ ప్రింటింగ్ ప్రెస్ యొక్క డైరెక్టర్ కోర్టుకు వచ్చి అసలు ప్రింట్ ఎలా చేస్తున్నారు, ఈ మిక్సింగ్ ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా ఒక వీడియో కూడా వేసి చూపించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. అప్పుడు ఈ డైరెక్టర్ గారి ఎవిడెన్స్ని ఆయన సాక్ష్యంగా యాక్సెప్ట్ చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఇదంతా హైలీ టెక్నికల్ సబ్జెక్ట్, మనకి తెలియదు కానీ ఒక ఎక్స్పర్ట్ వచ్చి చెప్తే మాత్రం ఖచ్చితంగా అది టెక్నికల్ ఎవిడెన్సే. అలాగే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ వస్తారు, మర్డర్ కేసు అయింది, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఈ ఫింగర్ ప్రింట్స్ని వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న డేటాతో కంపేర్ చేసి ఫలానా వాడి చేసి ఉంటాడు ఈ పని అని వాళ్ళు ఒక ఒపీనియన్ ఇస్తారు. సో ఈ ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ ఎవడైతే ఇస్తాడో ఎవిడెన్స్ అది టెక్నికల్ ఎవిడెన్స్. తర్వాత హ్యాండ్ రైటింగ్ సిగ్నేచర్స్, దాన్ని ఐడెంటిఫై చేసేది ఒక పద్ధతి ఉంది టెక్నికల్గా, అది టెక్నికల్ ఎవిడెన్సే. తర్వాత ఫొటోస్, మర్డర్ జరిగింది, ఫోటో ఉంది, ఆ ఫోటోని కొంతమంది ఏం చేస్తారంటే మార్ఫింగ్ చేస్తారు. మార్ఫింగ్ చేసి ఉన్న వ్యక్తి కాకుండా వేరే వ్యక్తిని అక్కడ క్రియేట్ చేసి మళ్ళీ దాన్ని మిక్స్ చేసి ఇంకొక ఫోటో తీస్తారు, దీన్ని మార్ఫింగ్ అంటారు. అందుకని ఏ ఫోటో మార్ఫింగ్ అయింది, ఏ ఫోటో మార్ఫింగ్ కాలేదు, ఏది ఒరిజినల్ ఫోటో అని డిసైడ్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ దాన్ని చెప్తారు. సిగ్నేచర్స్ని వాళ్ళే చెప్తారు, ఫొటోస్ వాళ్ళు చెప్తారు. ఏమైతే రికార్డింగ్, మన మొబైల్లో రికార్డ్ చేసుకోవచ్చు, లేదా మామూలుగా సోనీ ఇలాంటి కెమెరాస్తో రికార్డ్ చేసుకోవచ్చు. ఇలా రికార్డ్ అయినటువంటి వాటిని సీడీలో వేస్తే ఆ సీడీ కోర్టుకి ఇస్తే కనుక దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే సెక్షన్ 65B
ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఉంది. ఆ ఎవిడెన్స్ యాక్ట్ కింద నువ్వు ఒక అఫిడవిట్ ఇవ్వాల్సి వస్తుంది. అఫిడవిట్ ఇవ్వాలి, నీకు ఈ మ్యాటర్ ఎక్కడ దొరికింది, నువ్వు ఏ కంప్యూటర్లో తీసావు, ఏ పెన్ డ్రైవ్లో వేసావు, ఆ పెన్ డ్రైవ్ ఓనర్ ఎవడు, కంప్యూటర్ ఓనర్ ఎవడు, ఎన్ని దీంట్లో పాయింట్స్, దానికి ఫైల్ సైజ్ ఎంత, ఈ విషయాలన్నీ ఆయన చెప్పాలి. ఒక అఫిడవిట్లో రాసి ఇవ్వాలి. రాసిస్తే అప్పుడు నువ్వు వేసిన సీడీని యాక్సెప్ట్ చేస్తారు, నువ్వు వేసిన ఫోటోల్ని యాక్సెప్ట్ చేస్తారు. కంప్యూటర్ నుంచి తీసిన ఏ మ్యాటర్నైనా సరే యాక్సెప్ట్ చేయాలంటే ఎక్స్క్లూజివ్గా దానికి ఒక సర్టిఫికెట్ ఉంటుంది, దాన్ని సెక్షన్ 65B సర్టిఫికెట్ అంటారు. ఆ సర్టిఫికెట్ ఎవడో ఇచ్చే సర్టిఫికెట్ కాదు, నీకు నువ్వే జనరేట్ చేసుకోవచ్చు. ఒక అఫిడవిట్ లాగా తయారు చేసి ఆ అఫిడవిట్లో నువ్వెవరు, నీ కంప్యూటర్ ఏంటి, నువ్వు ఎప్పుడు కొన్నావు, ఆ కంప్యూటర్లో ఏ ఫైల్లో ఈ మ్యాటర్ని, ఏ మ్యాటర్ నుంచి నువ్వు పెన్ డ్రైవ్ పెట్టి దాన్ని బయటకు లాగావు, లేదా సీడీ మీదకి ట్రాన్స్ఫర్ చేసావు, ఆ సీడీ కంపెనీ ఏంటి, అది డివిడీనా సీడీనా, వీటి వివరాలు, అందులో ఎంత సైజు ఫైల్ ఉంది, ఇవన్నీ రాసి సంతకం పెట్టి ఇంకొక అడ్వకేట్తో అటెస్ట్ చేయించేసి కనుక నువ్వు కోర్టులో వేస్తే అదే సెక్షన్ 65B సర్టిఫికేట్, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు.